దేవుని వాగ్దానములను మేము బలముగా నమ్మెదము. ప్రభు యేసుని ప్రార్థించి కీలలో స్తోత్రము చేసెదము. ప్రభు యేసుని ప్రార్థించి కీలలో స్తోత్రము చేసెదము. దేవుని వాగ్దానములను మేము బలముగా నమ్మెదము. అడుగుడి మీరు ముందు దురంచు, ఎదకుడి మీరు దొరుకునటంచు. అడుగుడి మీరు ముందు దురంచు, ఎదకుడి మీరు దొరుకునటంచు. పాటుడి తీయబడల్ ఆనియో ప్రభువే తెలిపెగదా. ప్రభు యేసుని ప్రార్థించి కీలలో స్తోత్రము చేసెదము. ప్రభు యేసుని ప్రార్థించి కీలలో స్తోత్రము చేసెదము. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. యేసు ప్రభువారు కొండ మీద 3 రోజులు ప్రసంగంలో మాట్లాడినటువంటి కొండ మీద ప్రసంగం అన్నమాట. అడుగుడి మీకు ఇయ్యబడును 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో 3 రోజులు కొండ మీద ప్రసంగించారు. రాజుల గ్రంథము 3:5 గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుమని, అతడు దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను అడుగుతున్నాడు, నీకు దేని ఇష్టమో అది అడగమని, దేని నీకు ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేశాను. నీ దాసుడను నా తండ్రియు నాయన దావీదు నీ దృష్టికి అనుకూలంగా ప్రవర్తించెను. అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనక, నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినమును ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయో, వారి విశాల దేశమును తనిఖీ చేయుటయో అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగను అడిగినందుకు నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిని రాజులలో నీ వంటి వాడొకడైనను నుండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను
నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునుగా చేసేదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నం అని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకందరికీ విందు చేయించాను. సొలొమోను బుద్ధి జ్ఞానం అడిగాడు. నాకు కావలసినది ఇంత జనమునకు తీర్పు తీర్చాలి అంటే నాకు జ్ఞానము కావాలి, బుద్ధి చాలదు, నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నాకు వివేకం గల హృదయం దయచేయము. కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. పౌలు గారు చెప్తున్నారు కొలసి సంఘానికి, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. అలాగైతే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు సొలొమోనుకు దయచేశాడు. నువ్వు జ్ఞానము వివేకం గల హృదయమును అడిగావు, జ్ఞానము అడిగావు, నీవు శత్రుల ప్రాణం కానీ, ఇంకా నీవు శత్రువుల ప్రాణం కానీ దీర్ఘాయువు కానీ ఐశ్వర్యము అడగలేదు. నీవు అడిగింది బుద్ధి దయచేయము, వివేకం గల మనసు, మంచి చెడ్డలను తెలుసుకున్నట్టుకు మంచి చెడ్డలను తెలుసుకున్నట్లుగా నాకు జ్ఞానము దయచేయమని అడిగాడు. అడిగిన సొలొమోనుకి దేవుడు అడిగినంత కంటే అధికముగా చేయు, ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా, అడిగినంత కంటే అధికముగా చేయు, ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా, పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు, నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించను, నీ త్రాగమే నన్ను బంధించను, నీ బానిసనయ్యుండు బ్రతుకు దినములన్నీయు, నీ సిలువ త్యాగమే నన్ను బంధించను, నీ బానిసనయ్యుండు బ్రతుకు దినములన్నీయు, నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించును. అడిగినంత కంటే అత్యధికంగా ఐశ్వర్యము బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి, అడుగుడి మీకు ఇవ్వబడు. ఈ ఉదయకాలం మరి దేవుని అడిగితే దేవుడు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా, ఆయన్ని అడిగితే జ్ఞానము జ్ఞానంతో పాటు నీవు ఐశ్వర్యం అడగలేదు, ఐశ్వర్యం కూడా ఇస్తున్నాడు నీకు. ఎంత గొప్ప దేవుడు, అడుగుడి మీకు ఇయ్యబడును, అడిగితే దేవుడు అనుగ్రహించే దేవుడు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుణ్ణి అడుగునందున మీకేమీ దొరకటలేదు. అందుకనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగెచ్చలుండియే కదా, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడుగనందున మీకేమీ
దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశ్యముతో అడుగుతురు గనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారణులారా, ఈలోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. మీరు నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ సంపాదించుకోనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. ఒకవేళ అడిగినా మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీకేమీ, మీ భోగము నిమిత్తమై అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరగరా. దేవుణ్ణి పరిపూర్ణమైన మనసుతో సొలొమోను పరిపూర్ణమైన మనసుతో దేవుణ్ణి అడిగాడు. అడిగినంతకంటే అత్యధికంగా సొలొమోనుకు దేవుడు జ్ఞానము, జ్ఞానంతో పాటు ఐశ్వర్యము దయచేశాడు, అనుగ్రహించాడు. కానీ యాకోబు పత్రికలో మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నాయంటే మీ అవయవములలో పోరాడు భోగ్యచ్చుల నుండి కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోనలేదు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుణ్ణి అడుగునందున మీకేమీ దొరకటలేదు. వ్యభిచారుండులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరగరా. ఉదయకాలం ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడా 108 మత్తయి సువార్త 10వ అధ్యాయము మరి 8వ వచనం ఏంటంట? మత్తయి సువార్త 10వ అధ్యాయము 108 రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితుడి, ఉచితంగా ఇయ్యుడి, రోగులను స్వస్థపరచుడి. ఈ మాటే మరి కీర్తి శేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ మాట తీసుకొని 108 పెట్టాడు. పోం పోం పో అని మాత మగుతా వచ్చేస్తావు. 10:8 రోగులను స్వస్థపరచుడి. అలాగైతే రోగములను స్వస్థపరిచేది ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు ఏ రోగంతో ఉన్నారు చూద్దాం. దేవుని వాక్యము రోగులను స్వస్థపరిచే వ్యక్తిత్వము కలిగిన వాడు. చంద్ర రోగస్తులను బాగు చేశాడు, లేదా గుడ్డివానికి చూపును దయచేశాడు. ఇదిగో ఇక్కడ ఆపత్కాలంలో ఒక ఆయన అడుగుతున్నాడు. లుకాసు వార్త 18:35 ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కను కూర్చుండి భిక్షమడుకొనుచుండెను. జనసమూహం దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతట యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనిను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేశారు. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించమని అడిగాడు. అడిగిన ఆయనకు వెంటనే నిలిచిపోయాడు. యేసు అన్నప్పుడు
దావీదు కుమారుడా అన్నప్పుడు నిలిచిన వాడు వారి నా యొద్దకు రమ్మని తీసుకురండి అన్నప్పుడు నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా నేను చూపు పొందగోరుచున్నాను. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. చూపు పొందుమో అడిగిన సొలోమానుకి జ్ఞానం, అడిగిన తీమయ్య కుమారుడైన భక్తిమయ్యకి చూపు. ఈ ఉదయకాల సమయంలో అడుగుతావా? నాకేమిలే, అడగాల్సిన పని లేదు, నేనంతా కడుక్కున్నాను, నేనంతా కడుక్కున్నాను, నేను తొడుక్కున్నాను, నేను భక్తి గలవాణ్ణి అంటే ప్రయోజనం లేదు. అడుక్కు అడగందే అమ్మాయిని పెట్టదు. నేను కడుక్కున్నాను, నేను బట్టలు ధరించుకున్నాను, నాకేం కొదువు లేదు అని చెప్పుకుంటే ప్రయోజనం శూన్యం. అడగాలి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని అని అంటున్నాడు. పది మంది కుష్ఠరోగుల్లో ఒకడు 10 మంది బాగుపడ్డారు. ఒకడు తిరిగి నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పాడు. కనుక వెంటనే స్వస్థత, పసిపిల్లవారి దేహం వలె మార్చబడిన కుష్ఠరోగి వెంటనే దేవుణ్ణి మహింపరుస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. 3 విషయాలు చెప్పాను. 1, అడిగితే జ్ఞానంతో పాటు ఐశ్వర్యం, అడిగితే చూపు, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని కుష్ఠరోగి అడిగినప్పుడు వానికి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని పలికెను. వెంటనే శుద్ధుడై దేవుని మహింపరుస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, అమూల్యమైన అతి శ్రేష్టమైన మాట అడుగుమో జనములను నీకు సొత్తుగా ఇచ్చేదని అంటున్నారు. అడిగినంతకంటే అత్యధికంగా సొలోమానికి ఇచ్చావు, అడిగిన తీమయ్య కుమారుడైన భక్తిమయ్యకి చూపును ప్రసాదించావు, ఆ అడిగిన కుష్ఠరోగి శుద్ధుడయ్యాడు పసిపిల్లవాని దేహం వాళ్ళ సమయంలో. కృతజ్ఞత చెల్లించుకుంటూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ రక్షకుడు, ప్రాణ విమోచకుడు యేసుప్రభువారి నామంలో అడిగితే ఆపత్కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడు, అడిగితే ప్రతి ఒక్కటి నీచే దేవుడు, వందనాలు చెల్లిస్తూ నజరేయుడును నా యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించునుగా. ఆమెన్. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఈ మూమెంట్ ప్రేయర్ చేయండి, పాలి భాగస్థులు కండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్లో, మీ అవసరతల్లో న్యూ ఎస్కోల్ ప్రేయర్ హౌస్ పాస్టర్ జాషువా మీ కొరకు ప్రార్థన చేసేదరు. కనుక మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగా. ఆమెన్.